తెలంగాణ ఆంధ్ర నాకు రెండు కళ్ళు అన్న సిబిఎన్ గారు ఇప్పుడు ఒక కన్ను పొడి చేసుకున్నారా? తెలంగాణ ఎమ్మెల్యేల లెటర్లను తిరుమలలో అనుమతించినప్పుడు తెలంగాణలో మీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు ఫోన్ చేస్తే ప్రత్యేక దర్శనాలు ఎందుకు ఏర్పాటు చేయాలి? మా లెటర్లు అనుమతిస్తారా లేక మేమంతా కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలా? కేవలం వ్యాపారం చేసుకోవడానికే మా ప్రాంతాన్ని వాడుకుంటారా అని జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మరియు ఆంధ్ర ప్రజలకు అందరికీ దసరా దీపావళి శుభాకాంక్షలు. ఈరోజు బాధతో ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. ఆగస్టు 2-3 తారీఖు నాడు ఇయో గారు డైరీ ఆర్ ఇయో కార్యక్రమంలో తెలంగాణ లెటర్లు వస్తే మేము దాన్ని యాక్సెప్ట్ చేయమని చెప్పడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుదాం అనుకుంటున్నాం. మీరు విభజన అప్పుడు నా రెండు కన్నులు తెలంగాణ ఒక కన్ను ఆంధ్ర ఒక కన్ను అని చెప్పడం జరిగింది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతున్నాం, మళ్ళీ ఒక కన్నుని తీసేస్తున్నారా, పొడుచుకున్నారా? అదే తెలంగాణలో మీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ యాదగిరిగుట్ట కానీ భద్రాచలం కానీ వాళ్ళు ఫోన్ చేస్తే అక్కడ ఈఓలకి దర్శనాలు జరుగుతున్నాయి. కానీ ఈరోజు మా తెలంగాణ పైన ఎందుకు ఇంత చిన్న చూపు? నా నియోజకవర్గం జడ్చర్లలో ఒక కుటుంబ సభ్యులు వాళ్ళు తిరుపతికి వస్తుండే ఒక రూమ్ ఇప్పారా అని అంటే మేము ఇప్పేదేని పరిస్థితులు ఉన్నాం. పాపం ఆయన భార్య పక్క నుండి ఎంత బాధపడ్డదో మాకు తెలుసు ఆ బాధలు. మేము ఒకటే కోరుకుంటున్నాం, వైఎస్ఆర్ గవర్నమెంట్ వస్తేనేమో టీడీపీ నాయకులు వచ్చి మీ బిజినెస్లు కానీ తెలంగాణలో చేసుకుంటారు. మళ్ళా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంటేనేమో టీడీపీ వాళ్ళు వస్తారు, టీడీపీ గవర్నమెంట్ ఉంటేనేమో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తారు. మీరే మా దగ్గర బిజినెస్లు చేసుకున్నా కానీ మేము ఏనాడు కూడా ఒక మాట మాట్లాడలేదు. చాలా బాధతో మాట్లాడుతున్నాము. ఒకవేళ మేము కూడా అందరం కూర్చొని ఎమ్మెల్యేలు అందరం మేము కూడా ఒక తీర్మానం చేసుకున్నాం అనుకోండి, మీరు కూడా ఇక్కడ రావద్దని అంటే మీకు ఎట్లా అనిపిస్తుందో తెలుసుకోండి. ఎట్లా అర్థమవుతుందో మీరు ఆలోచించండి మా బాధలు. కాబట్టి దయచేసి మా లెటర్లు యాక్సెప్ట్ చేస్తే తెలంగాణ ప్రజలకు కూడా ఇక్కడ దర్శనానికి వచ్చే వీలవుతుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. లేకుంటే వచ్చే అసెంబ్లీలో డిసెంబర్లో మేము తెలంగాణ ఎమ్మెల్యేలు అందరూ కూర్చొని మళ్ళీ ఏమైనా కానీ కూడా బైకాట్ అని ఎట్లయినా కానీ మేము ఏమైనా నిర్ణయం తీసుకుంటే మనం మీరే బాధపడతారు. కాబట్టి అన్నాదమ్ముళ్ళు అన్నారు, అన్నాదమ్ముల్లాగానే ఉందాము. కేవలం వ్యాపారం కోసమే తెలంగాణకు రాకండి. మా తెలంగాణ ప్రజలు కూడా తిరుపతికి వస్తే తిరుమలకు వస్తే దర్శనానికి కూడా మా లెటర్స్ యాక్సెప్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ముందుగా తెలంగాణలో ఉన్న ప్రజలందరూ, యువకులు, విద్యార్థులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ ఏదైతే మేము ఇస్తున్న స్కీమ్స్ కానీ అన్నీ వారికి సక్రమంగా చేరాలని చెప్పని ఏడుకొండల వెంకన్న వారిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది. అదేవిధంగా ప్రజలందరికీ, అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దివాళీ శుభాకాంక్షలు. ఈరోజు ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వేరుపడ్డా కానీ ఈ రెండు తెలుగు రాష్ట్రాలు కూడా అన్నదమ్ముల యొక్క కలిసి ఉంటామని చెప్పి, కలిసి ఉండాలని చెప్పి అనేక సందర్భాల్లో అక్కడ తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రులు, ఆంధ్రాకి సంబంధించిన ముఖ్యమంత్రులు మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా వేరుపడ్డా కానీ రెండు తెలుగు రాష్ట్రాలు కలిసిమెలిసి ఉండాలి, ఇవి ఆంధ్ర తెలంగాణ కాదు, ఇద్దరు తెలుగు స్పీకింగ్ స్టేట్స్, తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలని చెప్పి మాట్లాడడం జరిగింది. ఈరోజు తెలంగాణకి వెళ్ళి ప్రజలందరూ కూడా అక్కడ ఉన్న శాసనసభ్యులకి, పార్టీలకు అతీతంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే అది మన రాష్ట్రంలోనే ఉందని చెప్పి భావిస్తారు. అక్కడ శాసనసభ్యుల దగ్గర కానీ, శాసన మండలి సభ్యుల దగ్గర కానీ వాళ్ళ లెటరేట్స్ తీసుకొని దర్శనానికి, ఎందుకంటే వారు కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా, నడవలేని వారు, వృద్ధులు, ఏదైతే గర్భిణీ మహిళలు కొంచెం దర్శనంలో ఏదైతే తరపడి క్యూలో నిల్చోలేక మా దగ్గరకు వచ్చి లెటర్స్ అడగడం జరుగుతుంది. ఏదైతే మేము లెటర్స్ ఇచ్చినా కానీ ఇక్కడ తిరుమలలో ఏదైతే తెలంగాణ శాసనసభ్యులై, శాసన మండలి సభ్యులై, తెలంగాణలో సంబంధించిన లీడర్స్ ఎవరు కూడా లెటర్స్ యాక్సెప్ట్ చేయమని చెప్పి ఏదైతే ఇక్కడ ఇయో గారు కానీ ఇక్కడ ప్రభుత్వం ఏదైతే ఈరోజు వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. ఇప్పటికన్నా చంద్రబాబు నాయుడు గారు మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాము, తెలంగాణ తరఫున, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో భాగంగా ఉన్న తెలంగాణలో ఏదైతే సంబంధించి అక్కడున్న ఏదైతే ఏ పార్టీలో ఉన్న శాసనసభ్యులు కానీ, శాసన మండలి సభ్యులు కానీ వారికి తగిన గౌరవం ఏ విధంగా ఆంధ్రాకి సంబంధించిన ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, మినిస్టర్లకి, మీరు తెలంగాణ రాష్ట్రానికి వస్తే అది కొండగట్టు అంజన్న కానీ, వేములవాడ కొమరన్న మల్లన్న కానీ, ఏదైతే సంబంధించి భద్రాచలం రాములవారు కానీ, ఏదైతే యాదాద్రి కానీ, ప్రతి చోట కూడా ఏదైతే తెలంగాణ శాసనసభ్యులకి గౌరవం ఇచ్చినట్టే మీకు కూడా గౌరవం అందిస్తారు, ఇక్కడ ఉన్న శాసనసభ్యులకు కూడా అందిస్తారు. అదేవిధంగా తిరుమలలో కూడా ఆ రకమైన గౌరవాన్ని ఏదైతే తెలంగాణ సంబంధించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లెటర్ ప్యాడ్స్కి అందించాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను.
అక్కడ మాట్లాడు మైక్ మైక్ దానా अट बन रही मिडिल कदा सर आना